ఆమె చదివింది 9వ తరగతి అయినా ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించి ఘనత సాధించారు ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి ఆమెకు అవకాశం దక్కింది సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన తాడి దీపిక ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో ప్రసంగించి కీర్తిని సంపాదించారు ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి దీపికకు అవకాశం దక్కింది 9వ తరగతి వరకు చదువుకున్న దీపిక సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై ప్రసంగించారు పరిసరాలు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండేవి సముద్రము గోదావరి నది కలిసే ప్రాంతాన్ని అన్న చెల్లెలు గొట్ట అని పిలుస్తాము ఇది మా గ్రామాన్ని ఆనుకొని ఉంది ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తుంటారు ఇక్కడ గోదావరి నది మాకు జీవనది ఇక్కడ వేట మత్స్యకారులకు జీవనాధారం దేశం నలుమూలల నుండి యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది మత్స్యకారులు చాలా దూర ప్రాంతం నుండి వేటకి ఇక్కడికి వస్తూ ఉంటారు సముద్రము గోదావరి ప్లాస్టిక్ తో కలుషితం అయిపోతుంది ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద నశించిపోతుంది బీచ్ల దగ్గర నుండి పబ్లిక్ ప్రదేశాల నుండి షాపుల దగ్గర నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నాము గ్రామానికి అంతర్వేది జీరో వేస్ట్ ప్రాజెక్ట్ రావడం విని ఎంతో సంతోషించాను గ్రీన్ వామ్స్ ప్లాస్టిక్ ఓషియన్స్ ఎస్విఎంస్ మా గ్రామ పంచాయతీ వారు కలిపి అంతర్వేది జీరో వేస్ట్ ప్రాజెక్టును ప్రారంభించారు నేను నా భర్త కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పనిచేస్తున్నాం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి సాగర సంగమ తీరం అంతర్వేది ఆహ్లాదానికి నిలయం అలాంటి ప్రాంతం ప్లాస్టిక్ పాలిథిన్ వ్యర్థాలతో నిండిపోయింది ఈ పరిస్థితి నుంచి తీరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు గ్రీన్ వామ్ స్మార్ట్ విలేజ్ మూవ్మెంట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు ఏర్పాటైంది ఈ సంస్థ ద్వారా తీరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు దీపిక తీవ్రంగా కృషి చేశారు తాను సాధించిన ఘనతతో ఐక్యరాజ్య సమితి వెబ్ టీవీలో మాట్లాడే అవకాశం దక్కించుకున్నారు ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస వెబ్ టీవీలో మంగళవారం రాత్రి దీపిక ప్రసంగించారు పాలిథిన్ వ్యర్థాలను ఏరివేయడంతో అంతర్వేది పరిసరాలు ఆహ్లాదంగా మారినట్టు ఆమె తెలిపారు ప్రపంచ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు వస్తూ ఉంటారు దీంతో ఇక్కడ పరిసరాలు చెత్తతో నిండిపోతున్నాయి దీంతో తీర ప్రాంతాలలో మత్స్య సంపద నష్టం వాటిల్లుతుంది దీనిని అరికట్టడానికి మేము సహితం కృషి చేస్తున్నాము దీపిక ఘనతను గవర్నర్ బిశ్వభూషణ్ సహా పలువురు అభినందించారు ఐరాస సదస్సులో మన దేశం నుంచి దీపిక పాల్గొనడం అభినందనీయమని గవర్నర్ ట్వీట్ చేశారు సముద్ర జలాల్లో కాలుష్య నివారణకు ఆమె చేసిన కృషి ఫలితాన్నిచ్చిందన్నారు